న్యూ కాన్సెప్ట్ అంట. అసలు మార్కెట్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది న్యూ కాన్సెప్ట్. జనాలు అనుకుంటున్నట్టు న్యూ కాన్సెప్ట్ కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. ఎలక్షన్లో అమౌంట్ ఖర్చు లేకుండా మనం పోటీ చేయొచ్చని మీ కాన్సెప్ట్ కదా. యాక్చువల్గా ప్రజలకు నచ్చితే వాళ్ళు ఓటిస్తారు, నోటిస్తారు. ఈ ప్రజలకు నచ్చాలంటే స్టార్టింగ్ నుండి ఎలక్షన్ వరకు ఏవి చేయకుండా, ప్రజలకు మేలు చేయకుండా, ఏమి చేయకుండా కాదు, ఏదో ఒకటి చేస్తుంటారు కాబట్టి సిస్టమేటిక్గా చేస్తుంటారు అని, ఏదో ఫోటో కోసమో పేపర్లో న్యూస్ కోసమో. ప్రజలు, రాజకీయ నాయకులు, డబ్బులు, ఈ మూడు ఎలక్షన్ టైంలో లింక్ అప్ అయ్యి ఉంటాయి. ఎందుకు రాజకీయ నాయకులకే లేవు, సాధారణ ప్రజలకి ఏముంటాయి చెప్పండి. అంటే ఇక్కడ మేజర్ తప్పు చేస్తుంది పొలిటీషియన్స్. మాధవ రెడ్డి అంటే ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? అనంతపురం జిల్లా తాడపత్రి దగ్గర వచ్చిన నేను, మా గ్రామం నుంచి మొదటి గ్రాడ్యుయేషన్. అమౌంట్ లేకుండా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు, నార్మల్ పర్సన్ కూడా చేయొచ్చు అన్నారు, ఎలా చేయొచ్చు? ఎలక్టెడ్ పొలిటీషియన్ 50 కిలోమీటర్ల పరిధి, 100 గ్రామాల్లో, ఏ గ్రామంలో చూసినా 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే నేను చెప్పేది, ఇప్పుడు ఇట్లనే వదిలిపెడతామా లేకపోతే ఎక్కడ వచ్చాడు బ్రేక్ వేస్తామా? జీరో బడ్జెట్ పాలిటిక్స్ ద్వారా ఎవరన్నా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు అంటారు. యా, మంచి పనులు చేసిన తర్వాత. మంచి పని చేస్తే ఇంక ఇది జీరో బడ్జెట్ ఎందుకు? ఆటోమేటిక్ జనాలే ఓటేస్తారు కదా. అంటే డబ్బులు ఖర్చు లేకుండా ఎన్ని కావచ్చు అని చెప్తున్నాం అన్న, మేము ప్రజలకు మేలు చేసి ఓటేస్తారంటే. జీరో బడ్జెట్ అంటే ఒక రూపాయి కూడా పెట్టక్కర్లేదా? ఒక్కొక్కరు 1 రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు అట్లా వాళ్ళ చేదైన కొద్దీ చందా వేసుకొని 148,000, 148,000 దాంట్లో 122,000 ఖర్చు పెట్టి, సో ఆయన ఇండిపెండెంట్గా ఎన్నికైనాడు బీహార్ లాంటి రాష్ట్రంలో. ఈ కాలంలో డబ్బులు ఇచ్చి తప్ప మంచితనంతో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలవట్లేదంటారు. మీరు చూస్తున్నారు, మీరు ఏ నియోజకవర్గం చూడండి, వాళ్ళను ఆత్మసాక్షి చెప్పమని ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు, ఈసీకి ఎంత సబ్మిట్ చేసినారో చూడండి. జీరో బడ్జెట్ ప్రకారం ఆ అమౌంట్ కూడా అవసరం లేదంటారు. సంవత్సరం 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎన్నికైన ప్రతినిధులు కానీ, లేకపోతే ఎలక్షన్లో పోటీ చేయాలనుకునే రాజకీయ నాయకులు కానీ, ఈ 4 ఏళ్ళలో 4 గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేసింటారా? 4 గవర్నమెంట్ హాస్పిటల్స్ విజిట్ చేసింటారా? డబ్బు, మద్యం లేకుండా ప్రజలు కూడా ఓట్లు వేయట్లేదు. అటువంటి ప్రజలకి నువ్వేమి ఇవ్వకుండా ఓట్లు అడిగితే వాళ్ళు వేస్తారా? ఒక ఫ్యామిలీ హెడ్ మంచోడైతే, ఒక 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ను. జేపీ లక్ష్మీనారాయణ గారు కూడా ఎప్పుడు ఆయన డబ్బు కానీ మద్యం కానీ ఏమి పంచలేదు, అయినా ఆయన ఓడిపోయి పార్టీని కూడా, ఈ లోక్సత్తా పార్టీ జిల్లా లెవెల్ నుంచి కిందికి పోలేదు. మీ ఐడియల్స్ ఇవన్నీ పనిచేయవు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నీడ్స్ని ఐడెంటిఫై చేసి అడ్రస్ చేసిండు వాళ్ళు ఆల్రెడీ. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఈ పద్ధతి జనసేనకు చాలా దగ్గరగా ఉంది. అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బులు, మద్దతు చాలా దూరం, అంటే ఈ రిలేటెడ్ చాలా దగ్గరగా ఉంది. మరి ఇక్కడ జనసేన అయినా, లోక్సత్తా అయినా, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా అని సీఎం పోటీ చేయడు, కింద నాయకులు పోటీ చేస్తారు. అనుకోకుండా ఈ నాయకులు అక్కడ వాళ్ళంతకు ఆ ఏరియాలో మంచి చేయకపోవడము లేకపోతే దగ్గర కాకపోవడం వల్ల. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. రాజకీయం నేటి కాలంలో రాజకీయంలో గెలవాలంటే చిన్న గ్రామ పంచాయతీ నుండి ఎంపీ వరకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ అమౌంట్ ఏం లేకుండా, అంటే బడ్జెట్ ఏం లేకుండా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసి గెలవచ్చు అంటున్నారు ప్రముఖ సోషల్ రిఫార్మర్ మాధవ రెడ్డి గారు. అసలు ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటి, వీటి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు, ఒకసారి మాధవ రెడ్డి అంటే ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరు? నా పేరు మాధవ రెడ్డి, అనంతపురం జిల్లా తాడపత్రి దగ్గర వచ్చిన కుగ్రామము, వాసాపురం. నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నాను, గ్రాడ్యుయేషన్. నేను మా గ్రామం నుంచి మొదటి గ్రాడ్యుయేషన్, అలానే కుటుంబం నుంచి కూడా. సో చిన్నప్పటి నుంచి ఈ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరగడం వల్ల, అగైన్ చదువుల నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము వివిధ ప్రదేశాలు తిరిగినప్పుడు అట్లా గ్రామీణ ప్రాంతానికి, ఇట్లా పట్టణ ప్రాంతానికి ఈ వ్యవస్థలో ఎలా మార్పు ఉంది, ఇవన్నీ క్షుణ్ణంగా గ్రౌండ్ లెవెల్లో చూస్తూ వస్తున్నాము. సో ఏది ఎక్కడ ఏమైనా కానీ ఈ పొలిటికల్ వ్యవస్థ అక్కడ గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి, దేశ స్థాయి వరకు నడుపుతుంది. గ్రామీణము అండ్ పట్టణం ఈ రెండిట్లో ట్రావెల్ చేశారు కాబట్టి రాజకీయం గురించి కొంచెం పట్టు వచ్చింది, అవగాహన వచ్చింది. అండ్ అసలు న్యూ కాన్సెప్ట్ అంట, అసలు మార్కెట్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది న్యూ కాన్సెప్ట్.
అసలు అది కాన్సెప్ట్ ఏంది? అసలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇది జనాలు అనుకుంటున్నట్టు న్యూ కాన్సెప్ట్ కాదు. భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. మీరు ఇతరులను అభిమానిస్తే వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తారు. మీరు ఇతరులకు సహాయం చేస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. మీరు ఇతరులతో శత్రుత్వం చేస్తే వాళ్ళు మీతో శత్రుత్వం చేస్తారు. న్యూటన్ గ్రావిటీ కనుగొనక ముందు గ్రావిటీ లేదా ఉంది కదా, న్యూటన్ టైంలో ఉంది, న్యూటన్ తర్వాత కూడా ఉంది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఎల్లకాలం ఉంటుంది. సో అట్లనే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కూడా నేను జస్ట్ నేను ఉన్నది చెప్తున్నాను అంతే. ఇట్ వాజ్ దేర్ ఇట్ విల్ బి దేర్. సో విషయం ఏంటంటే ఇక్కడ మన పొలిటికల్ లీడర్సు ఒక ప్లాన్ ప్రకారము లేకపోతే ఒక ప్రణాళికాబద్ధంగా ఏమి చేయకోకుండా ప్రజలకు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ, సో కేవలం మాటలతో మభ్య పెడుతూ ఆఖరి 15 డేస్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఫటాఫటాఫట ఒక 15 రోజుల్లో వాళ్ళ మొత్తం సరుకు సరంజాం అంతా తీసుకుంటూ ప్రజలకు వెళ్ళి కోట్లు కుమరిస్తున్నారు. మీరు ఏదైనా తీసుకోండి ఈ ప్రపంచంలో ఒక ప్రణాళికాబద్ధంగా చేసినట్టు ప్రతి ఒక్కటి ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. ఫెయిల్ కావచ్చు, బట్ ఆ ఫెయిల్ మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే రిజల్ట్స్ గ్యారంటీ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం చెప్పిన టైంకు 104 ఉపగ్రహాలు వివిధ కక్ష్యల్లో ఏర్పాటు పంపించినాం. ఇప్పుడు ఎందుకు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. మనం వింటున్న ఇండ్లు లేకపోతే ఈ కెమెరా, ఫ్యాను, కరెంటు, మొబైల్ ఏవైనా కానీ సి దట్ ఈస్ మేడ్ అండ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్, సైంటిఫిక్ మేనర్. ఇక్కడ కూడా ఒక సంవత్సరం కాలం పాటు ఒక విద్యార్థి బాగా చదివినప్పుడు సంవత్సరం ఆకంలో చిట్టీలు కొట్టాల్సిన పని లేదు. అవును, సేమ్ అట్లనే ఒక 4 సంవత్సరాలు ఒక అథ్లెట్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఒలింపిక్స్లో డ్రగ్స్ తీసుకోవాల్సిన పని లేదు గెలవాలి. ఓకే, విషయం ఏంటంటే ప్రాక్టీస్ చేయట్లేదు గెలవాలి, ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఆల్టర్నేటివ్ ఇప్పుడు డబ్బులు వంచుతున్నారు అంతే. అంటే ఎలక్షన్ ఎండింగ్లో ఈ అంటే స్టార్టింగ్ నుండి ఎలక్షన్ వరకు ఏవి చేయకుండా ప్రజలకు మేలు చేయకుండా ఎండింగ్లో డబ్బులు ఏమి చేయకుండా కాదు, ఏదో ఒకటి చేస్తుంటారు కాబట్టి సిస్టమేటిక్గా చేస్తుంటారు అన్నట్టు. ఏదో ఫోటో కోసమో పేపర్లో న్యూస్ కోసమో అది హాఫ్ హార్టెడ్గా ఫుల్ హార్టెడ్గా ఏ హార్ట్ అయినా అనుకోవచ్చు, బట్ ఇష్యూ ఏంటంటే దాన్ని బట్టి ఒక సైంటిఫిక్ మేనర్లో అంటే దానికి ముందు నేను చెప్తాను ఎట్లా యాక్చువల్గా ఎంతవరకు చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అని చెప్పి. సో ఒక సైంటిఫిక్ మేనర్లో ఏదైనా చేసినప్పుడు 100% రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. ఆ రకంగానే మీరు అన్నట్లు ఇద్దరు కోట్లు ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ ఇద్దరు గెలవాలి కదా, ఒకరు ఎందుకు గెలుస్తున్నారు? దెర్ ఈజ్ సంథింగ్ ఇష్యూ కదా. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఎలక్షన్లో అమౌంట్ ఖర్చు లేకుండా మనం పోటీ చేయొచ్చు అని మీ కాన్సెప్ట్ కదా, అసలు అది ఏం కాన్సెప్ట్ అది, అసలు దాని గురించి చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్రజలకి మన సేవల ద్వారా ఆ తర్వాత మన ఐడియాస్ ద్వారా దగ్గర అవుతామో ప్రజల నుంచి మనకు మద్దతు వస్తుంది. ఓటు ఇస్తారు నోటు ఇస్తారు. ఇక్కడ రివర్స్లో ఏంటంటే మనం నోటిచ్చి ఓటును కొనుక్కుంటున్నారని. ఓకే, యాక్చువల్గా ప్రజలకు నచ్చితే వాళ్ళు ఓటు ఇస్తారు నోటు ఇస్తారు. అవును. సో ఈ ప్రజలకు నచ్చాలంటే ప్రజల భవిష్యత్తుకు, ప్రజల అవసరాలు, వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ అవసరాలకి ఈ రాజకీయ నాయకుడు ఎలా దోహదపడగలడు దాన్ని బట్టి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే యా ఇట్స్ లైక్ ట్రేడింగ్ మాదిరి అవుతుంది అన్నట్టు. సో ఈ రకంగా ముందుకెళ్ళడం వల్ల ప్రజలు ఇతను మాకు పనికొస్తాడు అనే ఆలోచనతో ఈవెన్ నైతికంగానే కాదు ఆర్థికంగా కూడా మద్దతు ఇచ్చి అతను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను ముందు ఎక్కడ ఎట్లా జరిగినాయి అని చెప్పి. అంటే ప్రజలే ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేసి ఎన్నుకుంటారు, చాలా దేశాల్లో చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మీరు అమెరికా లేకపోతే ఇంకా వేరే కంట్రీలో ఇండివిజువల్స్ దే ఆర్ సపోర్టింగ్ క్యాండిడేట్స్ అన్నట్టు. ఓకే, ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు ఇట్లా ఆ పక్క నుంచి తీసుకున్న డబ్బులు వీళ్ళు పార్టీ పరంగా తీసుకొని పార్టీ ద్వారా చేస్తున్నారు. యాక్చువల్గా ప్రజలు స్వతహాగా ముందుకు వచ్చి చేయట్లేదు, ఏదో కొన్ని పార్టీలు ఈ మధ్యన కొత్తగా వచ్చిన పార్టీలకు ఏదన్నా చేస్తున్నారు. కానీ ప్రజలు ఎందుకు స్వతహాగా రావాలంటే ఏకంగా వాళ్ళకు ఒక నమ్మకం కోల్పోయినారు అన్నట్టు. ఈ పార్టీలకు మనం సపోర్ట్ చేసినా చేయకునే వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉంటాయి, ఏమీ మన ఆ డబ్బులే రివర్స్లు ఇస్తున్నారు. లే, ఇప్పుడు మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజలు, రాజకీయ నాయకులు, డబ్బులు ఈ మూడు ఎలక్షన్ టైంలో లింకప్ అయి ఉంటాయి. అసలు ఈ సిస్టమ్ ఎందుకు వచ్చింది? అసలు అంటే ఇక్కడ తప్పు డబ్బు తీసుకున్న ప్రజలదా లేకపోతే డబ్బు ఇస్తున్న రాజకీయ నాయకులదా? 100% డబ్బు ఇచ్చే రాజకీయ నాయకులది. ప్రజలు జస్ట్ వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ వ్యవస్థ కానీ ఎట్లుంటుందంటే నేను ఈరోజు
జీవిస్తే సంతోషంగా జీవిస్తే చాలు ఉంటుంది వాళ్ళకి. ఓకే, మేబీ మ్యాక్సిమం వాళ్ళకు కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచన ఉంటుంది, ఏంది నా పిల్లల్ని ఇది చదివించాలి, నెక్స్ట్ ఇట్లా చదివేయాలి. అంతేగాని ఈ ఊరు, ఈ దేశము, లేకపోతే ఈ రాష్ట్రం ఇట్లా ముందుకెళ్ళాలి, ఇలా ముందుకెళ్ళే వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి, ఇంత పెద్ద ఆలోచనలు సాధారణ ప్రజలకు ఉండవు అన్నట్టు. అంతెందుకు, రాజకీయ నాయకులకే లేవు, సాధారణ ప్రజలకి ఏముంటాయి చెప్పండి. అంటే ఇక్కడ మేజర్ తప్పు చేస్తుంది పొలిటీషియన్స్. తప్పు అనే వర్డ్ కంటే అసలు తప్పే కదా. ఇప్పుడు డబ్బు పంచి ఎలక్షన్లో రావడం గెలవడం అంటే తప్పే, మేజర్ చాలా పెద్ద తప్పు అది. అవును. అంటే ఇప్పుడు తప్పు చేస్తుంది రాజకీయ నాయకులే. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే అమౌంట్ లేకుండా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు, నార్మల్ పర్సన్ కూడా చేయొచ్చు అన్నారు, ఎలా చేయొచ్చు? సి, మనం ఒక విలేజ్ నుంచి మండలము, మండలం నుంచి నియోజకవర్గం, నియోజకవర్గం నుంచి జిల్లా, జిల్లా నుంచి స్టేటు, స్టేట్ నుంచి కంట్రీ వరకు తీసుకుందాం మామూలుగా. ఓకే, మనం ప్రస్తుతానికి ఒక నియోజకవర్గం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఒక 100 గ్రామాలు ఉంటాయి, ఒక 50 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. మనకు ఈరోజు నిన్ననే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం, 69th. సో అలానే మనకు 70 ఏళ్ళు పైనైంది ఏది స్వతంత్ర దినోత్సవం కూడా వచ్చి. సో ఇప్పటికీ మనకు మామూలు యాజ్ పర్ రికార్డ్, నేను చెప్పేది యాజ్ పర్ రికార్డ్, అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, ఇంకా మనం అంటున్నట్లు 70 మంది వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఇంకా 30 మంది బిలో పావర్టీ లైన్ ఉన్నాయి, స్ట్రైట్ అవే బిలో పావర్టీ లైన్ అన్నట్టు. సో ఎందుకు జరుగుతుంది ఇప్పుడు, ఎలెక్టెడ్ పొలిటీషియను 50 కిలోమీటర్ల పరిధి, 100 గ్రామాల్లో, ఏ గ్రామంలో చూసినా 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి: సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ప్రొఫెషన్ తీసుకోండి, మీరు ఏ ప్రొఫెషన్ చేసినా ఫస్ట్ ఫ్యూ డేస్, ఫస్ట్ ఫ్యూ అవర్స్, లేకపోతే ఫ్యూ మంత్స్ మేబీ కష్టం ఉంటుంది. ఒక 10 షర్ట్లు కుట్టిన దర్జీ 11వ షర్ట్ కుట్టడానికి కష్టమా? సో ఇప్పుడు ఈ 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి 70 ఏళ్ళు, ఇంకా 8 ఏళ్ళు పడుతుంది. ఇప్పటికి 70 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 8 ఏళ్ళు పడుతుంది. నాకు తెలిసి ఇది అనంతమవుతుంది, ఎందుకంటే ఆలోచన గల నాయకులు రావట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనం, మన సమాజం ముందుకెళ్తుంది, లేకపోతే ప్రజలు మనం అభిమానిస్తారు, ఈ టైప్ ల్యాటరల్ థింకింగ్ వాళ్ళు రావట్లేదు అన్నట్టు. ఎంతసేపు ఉన్నా మనీతో వచ్చి, మనీ కుమ్మరించి ఎలెక్ట్ అయ్యి మళ్ళీ అంతకు 10 టైమ్స్ మనీ సంపాదించుకోవాలనే ఐడియాతో ముందుకు పోయే వాళ్ళే ఉంటారు. కానీ లేకపోతే ఓకే, భిన్నంగా దీనివల్ల ఏమవుతుందంటే టోటల్ డబ్బులు ఉన్నవాళ్ళే రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నట్టు. అది ఇంకా 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 కొత్త సమస్యలు తారతీస్తుంది అన్నట్టు. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయని వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు రాజకీయాలకు రావాలనుకున్నాను, ఇదే మాట మీరు ఎవరితో అన్నా అంటే, సపోజు నేను రవిని రాజకీయాలకు రావాలనుకుంటున్నాను అని అన్నారనుకోండి. సో ఫస్ట్ వాళ్ళు ఏమని అడుగుతారు? ఫస్ట్ రాజకీయం అంటే డబ్బులతో పండరా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉందా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే. సో ఓకే, అంటే ఈరోజు డబ్బులు బ్యాక్గ్రౌండ్ లేకుంటే ఇంకా రాజకీయాలకు రాకూడదా యువత? కానీ రావాలన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమౌంట్ చాలా పెట్టాలి కదా. అదే నేను చెప్పేది, ఇప్పుడు ఇట్లనే వదిలిపెడతామా, లేకపోతే ఎక్కడో చోట బ్రేక్ వేస్తామా? బ్రేక్ వేయాలి దీనికి. సో ఆ బ్రేకే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నట్టు. ఈ కొత్త తరం నాయకులకి ప్రజలకి ఎలా దగ్గర కావాలి, ఎంత ఈజీగా దగ్గర కావాలి? సి, ఎక్కడైనా కానీ బియ్యం ఉడికినాయా లేదని బియ్యం అన్ని పట్టుకొని చూడరు, అంతే కదా. సో ఆ రకంగా సమాజంతో అనుసంధానమై మంచి పనులు చేస్తుంటే ప్రజలు కూడా అభిమానిస్తారు, ఆటోమేటిక్గా ఆప్యాయంగా ఓటేస్తారు. మళ్ళీ దీనికి చాలా కథలు చెప్తారు, ప్రజలు ఇప్పుడు ఓకే అంటారు, తర్వాత ఓటు టైంలో డబ్బులు తీసుకునేస్తారు. ఫస్ట్ నువ్వు చెయ్యి, తర్వాత వాళ్ళు చేస్తారు లేదనే తర్వాత సంగతి, అంతే కదా. ఇంకొకటి, ఓకే ఓడి ఎలక్షన్లో పోటీ చేసినావు, ఓడిపోయినావు, నష్టం లేదు కదా, నువ్వేం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కదా, మంచి పని చేసినావు, 4 మంచి పనులు చేసినావు. ఆ 4 మంచి పనులు చేయడానికి కూడా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు, ఉన్న వనరులను మంచిగా వాడుకొని చేసుకోవచ్చు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ద్వారా ఎవరన్నా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు అంటారు. యా, మంచి పనులు చేసిన తర్వాత. ఫస్ట్ అయితే మంచి పనులు చేయాలి, చేయాలి, దాని తర్వాత జీరో బడ్జెట్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. ఎస్, మంచి పని చేస్తే ఇంక ఇదే, ఇది జీరో బడ్జెట్ ఎందుకు, ఆటోమేటిక్ జనాలే ఓటేస్తారు కదా. అదే కదా నేను చెప్తుండేది. మరి ఈ పాలసీ ఎందుకు? అంటే డబ్బులు ఖర్చు లేకుండా ఎన్ని కావచ్చు అని చెప్తున్నాం అన్నట్టు. ఒక వర్డ్ తీసుకున్నాం యాక్చువల్గా. ఓకే, మీ కాన్సెప్ట్ ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళు ఓటేస్తారు, ఓటేస్తారు అని చెప్తున్నాం. ఓకే, మీరు ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేందుకే కదా ఇట్లా ఇంటర్వ్యూకి పిలిచినది. నేను ప్రజలకు మేలు చేసి ఓటేస్తారంటే పిలిచారు కదా మీరు ఇంటర్వ్యూకి. సూపర్. అండ్ జీరో బడ్జెట్ అంటే, అంటే 1 రూపాయి కూడా పెట్టక్కర్లేదా? కరెక్ట్ చెప్పాలంటే నేను ఈ మధ్యన 4-5 నవంబర్ బీహార్ వెళ్ళొచ్చాను. అక్కడ ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తిని కలిసి వచ్చినాను.
యాక్చువల్గా అంటే పదం తెలియదు కానీ అతను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాడు అన్నట్టు. నేను చెప్పలే గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ ఆ టైప్లో ఆల్రెడీ ఉన్నది, నేను ఉన్నదే చెప్తున్నాను, కాకపోతే ఇంకో స్పెసిఫిక్ ఫ్రేమ్లో చెప్తున్నాను. అక్కడ సోమ్ ప్రకాష్ సింగ్ అనే అతను బీహార్లో, సో ఓబ్రా కాన్స్టిట్యున్సీలో ఆయన ఆ నియోజకవర్గం ప్రజలకి తన ఉద్యోగరీత్యా కొన్ని మంచి పనులు చేయడం వల్ల, సో ఆ ప్రజలు 2010 అతన్ని ఎన్నికల్లో నిలబడాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కరు 1 రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు అట్లా వాళ్ళ చేదైన కొద్దీ చందా వేసుకొని 148,000, మీరు కావాల్సింటే నేను ఆయన నెంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేసి కూడా అడగచ్చు. ఓకే. సో 148,000 కలెక్ట్ అయింది, దాంట్లో 122,000 ఖర్చు పెట్టి 26,000 మిగిల్చి, సో ఆయన ఇండిపెండెంట్గా ఎన్నికైనాడు బీహార్ లాంటి రాష్ట్రంలో. సో ఇప్పుడు చెప్పండి, అది జీరో బడ్జెట్ పాలిటిక్స్ మిగులు బడ్జెట్ పాలిటిక్స్? ఓకే, సూపర్ కాన్సెప్ట్. మరి ఈ కాన్సెప్ట్ ద్వారా ఆయన గెలిచినప్పుడు ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఎందుకు రావట్లేదు? మరి చేసేవాళ్ళు ఉంటే ఎక్కడైనా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ అమెరికాలో కనిపించాడు, ఓకే, ఇక్కడ ఇండియాకు వస్తుంది, యూజ్ చేస్తున్నారు కాబట్టి సేల్స్ పెరిగినాయి, వస్తాయి అంతే. ఏదైనా ఒక కాన్సెప్ట్ మీరు మెయిన్ ఏంటంటే ఫండమెంటల్గా ఎట్లుంటుందంటే మనిషికి ఒక నమ్మకం, అపనమ్మకం ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ బ్రదర్స్ ఫస్ట్ టైం ఫ్లైట్ కనుగొనే టైంలో న్యూయార్క్ టైమ్స్కి పోయి ఒక ఆర్టికల్ ఇవ్వడానికి ఇచ్చినారంట, అని నవ్వి ఊరుకున్నారంట, పిచ్చోళ్ళు ఎట్లా ఎగురుతారని చెప్పి. తర్వాత ఈరోజు చూడ చెప్పాల్సిన పని లేదు, ఫ్లైట్ జర్నీస్ ఎట్లా చేస్తున్నారు. సేమ్ అట్లనే ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఫోన్ కావచ్చు, లేకపోతే పెన్ను కావచ్చు, పేపర్ కావచ్చు, ఈవెన్ టు ది ఎక్స్టెంట్ బట్టలు కూడా కావచ్చు. ఇఫ్ యూ గో బ్యాక్ ఇయర్స్ టుగెదర్ దిస్ వర్ నాట్ దేర్, సంబడి హ్యాస్ పుట్ ఎఫర్ట్స్ అండ్ వీ గాట్ ఇట్. ఇక్కడ కూడా చెప్పేది యాక్చువల్గా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇంకా మనం అంటే కంపారిజన్ అని కాదు కానీ రెఫరెన్స్ తీసుకోవచ్చు. అహింస సత్యాగ్రహం అనేది కాన్సెప్ట్ ఉంది, మహాత్మా గాంధీ కనుగొన్నాడని కాదు, అహింస సత్యాగ్రహం వేల సంవత్సరాల నుంచి ఉంది, మహాత్మా గాంధీ దాన్ని అమలుపరిచి చూపించినాడు. సేమ్ ఇది కూడా అంతే, జీరో బడ్జెట్ పాలిటిక్స్ కూడా యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ కైండ్ నుంచి ఉంటుంది. అంటే పాలిటిక్స్ అనేది వర్డ్ లేటెస్ట్ రెఫరెన్స్ కావచ్చు కానీ ఎక్కడైతే ప్రజలకు మంచి చేసినారంటే ఆ వ్యక్తులు సమాజంలో మన్నన పొందినారన్నట్టు. మీరు ఎక్కడైనా జాతిని గుర్తుపెట్టుకుంటే జాతి ద్రోహులను కాదన్నట్టు, జాతికి మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. ఓకే ఓకే అన్నట్టు. అంటే మీ పాలసీ ప్రకారం, అంటే మీ మాటల ప్రకారం ఈ కాలంలో డబ్బులు ఇచ్చి తప్ప మంచితనంతో ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవట్లేదు అంటారు. మీరు చూస్తున్నారు, మీరు ఏ నియోజకవర్గానే చూడండి, వాళ్ళను ఆత్మసాక్షి చెప్పమండి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు, ఈసీకి ఎంత సబ్మిట్ చేసినారో చూడండి, అదే డబ్బులు ఖర్చు పెడితే ప్రాబ్లం లేదు. ఈసీకి ఏదో ఉంటుంది కదా నియోజకవర్గానికి 25 లక్షలు, 25 ఎంపీకి అయితే 25, ఎమ్మెల్యేకి 10 లక్షలు. లేదు, ఎమ్మెల్యేకి 25 ఇప్పుడు, ఎంపీకి 70 లక్షలు దాని ఉంది అన్నట్టు. ఏరియాను బట్టి కూడా ఉంటుంది, నార్త్ ఈస్ట్కి వేరే రేట్ ఉంటుంది, సదరన్ ఏరియాకు లేకపోతే నార్మల్ ఏరియాస్కు ఒక రేట్ ఉంటుంది. జీరో బడ్జెట్ ప్రకారం ఆ అమౌంట్ కూడా అవసరం లేదంటారు? ఆబ్వియస్లీ, యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే ఆ అమౌంట్ అనే దానికంటే యాక్చువల్గా అమౌంట్ని రెఫరెన్స్ తీసుకోవడం మనం పక్కన పెడదాం ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ గత అంటే నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్ ఉన్నాయనుకోండి, ఎన్నికెళ్దాం సంవత్సరం 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, ఈ సంవత్సరం 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎన్నికైన ప్రతినిధులు కానీ లేకపోతే ఎలక్షన్లో పోటీ చేయాలనుకునే రాజకీయ నాయకులు కానీ ఈ 4 ఏళ్ళలో 4 గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేసింటారా? ఇన్విటేషన్ లేకుండా విజిట్ చేసింటారా? మేబీ 4 గవర్నమెంట్ హాస్పిటల్స్ విజిట్ చేసింటారా? వాళ్ళ ఆరోగ్య రీతే కాదు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అయితే అలా ఎవరు వెళ్ళట్లేదు. ఓకే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఈ గవర్నమెంట్ స్కూల్స్లో దాదాపు 60-70% గ్రామీణ పేద ప్రజలు చదువుతుంటారు, పిల్లలు, పేద ప్రజల పిల్లలు చదువుతుంటారు. సో వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినారంటే భరోసాని ఎందుకు వద్దనుకుంటారు చెప్పండి? ఒక జంతువుకు జస్ట్ ఒక పూట అన్నం పెడితేనో ఒక పూట ఏదన్నా పెడితేనే ఆ జంతువు నీకు జీవితకాలం భరోసా వాళ్ళ జీవితాలకు ఇచ్చినప్పుడు ఆ ప్రజలు ఈ 500-1,000 రూపాయల కోసం ఆశపడతారా చెప్పండి? రివర్స్లో అవి వ్యవస్థ నడవకుండా పోతున్నాయి. ఇవ్వదు, గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ అయినాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడ పనిచేస్తున్నాయో తెలియదు. సో రివర్స్లో ప్రైవేటు సెక్టర్కు మద్దతు ఇస్తూ ప్రైవేట్ సెక్టర్తో కుమ్మకై బిజినెస్ పీపుల్లే రాజకీయాలకి రావడం వల్ల సామాన్య ప్రజలకు ఏదైతే నిజంగా అందాల్సింది, ముఖ్యంగా మీరు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా అని విద్య, వైద్యము ఇవి రెండు మీరు అందించినారంటే ప్రజలు తమ కాళ్ళ మీద తమను నిలబడతారన్నట్టు. ఇవద్దు, మీరు కానీ నేను కానీ ఈ స్థాయిలో ఉన్నామంటే మన విద్య, సో ఆ విద్య అందరికీ అందినారంటే దేశం ముందుకెళ్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా
ఆల్రెడీ చాలామంది ఎమ్మెల్యేలు అంటే విజిట్ చేస్తూ ఉన్నారు కదా, ఇటు తెలంగాణ చూస్తే కేటీఆర్ గారు చాలా స్కూల్స్ అండ్ చాలా ఇది మామూలు కాలనీస్ కూడా వెళ్ళారు. నేను అంటే ఇప్పుడు కేస్ టు కేసు మనం డిస్కస్ చేయడం కొద్దిగా బాగుండదు అన్నట్టు, నేమ్స్ వైజ్ కేసు మనం ఓవరాల్గా పిక్చర్ మాట్లాడుకుందాం. ఎందుకంటే కేస్ టు కేసు అన్నప్పుడు మళ్ళీ దాంట్లో కాంట్రవర్సీలు వస్తాయి అన్నట్టు, పార్టీల పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ ఇవన్నీ వస్తాయి అన్నట్టు. సో మనం ఓవరాల్గా గమనిస్తాం యాక్చువల్గా ఈ రాజకీయ నాయకుల హక్కులు ఏంటి, వాళ్ళు నిజంగానే ప్రజలకు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు. ఫస్ట్ ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి ఓటు కొంటున్నాడంటే ఈ ఫెయిల్డ్ అంతేగా సింపుల్గా. ఒక విద్యార్థి చిట్టీలు కొట్టి ఎగ్జామ్ రాస్తున్నంత అంతేగా సింపుల్గా చెప్పాలంటే, ఇంకా చిట్టీలు పెట్టి ఎగ్జామ్ రాసే విద్యార్థి నువ్వు మంచోడు అన్నారంటే ఓకే, ఇక్కడ కూడా డబ్బులు ఇచ్చి ఎన్నికయ్య నాయకుడు మంచోడే, ఇంకా మళ్ళీ దాంట్లో తిరుగులేదన్నట్టు. ఇప్పుడు ఈ కాలంలో స్పెషల్లీ డబ్బు మద్యం లేకుండా ప్రజలు కూడా ఓట్లు వేయట్లేదు, అది మనకు తెలిసిన ఫ్యాక్ట్. అటువంటి ప్రజలకి నువ్వేమి ఇవ్వకుండా ఓట్లు అడిగితే వాళ్ళు వేస్తారా? ఫస్ట్ మీరేంటి అనేది ఒక నమ్మకం క్రియేట్ చేస్తే వాళ్ళు అడగరని చెప్తాను. ఫస్ట్ మీరు ఇప్పుడు ఒక ఫ్యామిలీ హెడ్ మంచోడైతే, ఒక 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ను దారిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే 10 మందిలో ఒకడు చెడోడైనా అని మిగతా ఫ్యామిలీ మీద ఏం పెద్ద ఎఫెక్ట్ పడదు. ఫ్యామిలీ హెడ్ ప్రాబ్లం అయితే మొత్తం సిస్టమ్కి ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. ఇక్కడ రాజకీయ నాయకుడు అంటే కిరీటం లేని రాజు. సో అలాంటి మంచి నాయకుని అనుకుంటే మనకు మిగతా ఇవన్నీ జరుగుతాయి. ఓకే, ఎక్కడో సిస్టమ్ రాంగ్ అయింది, అది కంటిన్యూ చేస్తామంటే ప్రాబ్లం లేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా అసలు ఫస్ట్ ఎందుకు ఇవ్వాలి, ఎంతవరకు ఇచ్చుకుంటూ పోవాలి? సో ఏదో అంటారు కోడి ముందా గుడ్డు ముందా అంటే వాళ్ళు ఇస్తానంటే మేము తీసుకుంటున్నాము, లేకపోతే మేము తీసుకుంటున్నాము వాళ్ళు ఇస్తున్నారు అనే టైప్ మాట్లాడినంటే దెర్ ఇస్ నో ఎండింగ్. దానికంటే ముందు లెట్ దెమ్ ప్రూవ్ దాట్ దే ఆర్ కన్సర్న్ ఫర్ ద పీపుల్, దే ఆర్ కన్సర్న్ ఫర్ ద సొసైటీ, రియలీ ఫ్రమ్ ద హార్ట్, నాట్ ఫ్రమ్ అదే ఉంటారు చూడండి, ఊరికే సినిమా డైలాగులు కొట్టడం కాదు, నిజంగానే ఆటోమేటిక్గా దట్ రిఫ్లెక్స్ అన్నట్టు. ఓ విలేజ్కి 5-10% ఇష్యూస్, లేకపోతే 5-10% పాపులేషన్కి మీ ఆలోచన ద్వారా విద్య, వైద్యము, ఉపాధి ఈ దీనిల విషయంలో మీరు ప్రజలకు చేయూతనిస్తే ఆటోమేటిక్గా ప్రజలు నమ్మడం స్టార్ట్ చేస్తారన్నట్టు. ఎందుకంటే నా దగ్గర ఒక బ్లడ్ బ్యాంక్ లేదు, 4 బ్లడ్ ఇచ్చేవాళ్ళు లేదు, నేను ఇప్పటివరకు 700 మందికి బ్లడ్ ఇప్పించాను కేవలం సోషల్ మీడియా ద్వారా. అంటే విషయం ఏంటంటే ప్రజలకి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసేవాళ్ళు కావాలి, ఆటోమేటిక్గా ప్రజలు వచ్చి తీసుకుంటారు. అదే రాజకీయ నాయకులు వాళ్ళ ఏరియాలో ఇదే హామీ ఇచ్చేవాను. అట్లనే చాలా కంపెనీస్ సిఎస్ఆర్ కింద ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇప్పిస్తున్నాయి, ఎన్యూమరేట్ చేయమను వాళ్ళ ఏరియాలో 5th, 10th ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళకు. సో ఇక్కడ మ్యాపింగ్ చేయమను. సో అట్లనే దాన్ని ఏమంటారు చూడి, చాలా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కూడా కొన్ని స్పాన్సర్షిప్ ఇస్తున్నాయి, లేకపోతే కొన్ని ఎన్జిఓస్ స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఆ రెస్పెక్టివ్ స్టూడెంట్స్కి లేకపోతే రెస్పెక్టివ్ క్యాండిడేట్స్కి పాస్ చేయొచ్చు. ఇప్పుడు 100 గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కులం పెడుతుంది, ఏజ్ పెడుతుంది, సెక్స్ పెడుతుంది, లేకపోతే క్వాలిఫికేషన్ పెడుతున్నాయి. ఈ స్కీమ్స్ ప్రజలకు అందేటట్లు జస్ట్ ఛానల్ పార్ట్నర్గా పనిచేయండి. ఆటోమేటిక్గా ఇప్పుడు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి మీరు అడ్రస్ చేస్తాను. ఇప్పుడు పువ్వు దగ్గరికి తేనెటీగలు పోతాయా, తేనెటీగల దగ్గరికి పువ్వు పోతుందా? ఇల్లు ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రజలు ఇళ్ళ దగ్గరకు వస్తారు. నిజం చెప్పాలంటే ఇల్లు ప్రజల దగ్గర పోయి యాక్షన్ కూడా చేయాల్సిన పని లేదు. దే ఆర్ డెస్పరేట్, సంబడి షుడ్ కమ్ టు అస్ అండ్ అడ్రస్ అవర్ నీడ్స్, దట్ ఈస్ మిస్సింగ్. దట్ ఈస్ ద రీజన్ వీడు ఇప్పుడైనా అట్లా చేస్తాడు, ఎన్నికైనా అట్లా చేస్తాడనే ఉద్దేశంతో ఆల్రెడీ ది లాస్ట్ కంప్లీట్ హోప్ అన్నట్టు. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రన్నింగ్, ఇట్ ఈస్ రన్నింగ్ అండ్ ఇట్స్ ఓన్ చూడండి, ఇట్ ఈస్ రన్నింగ్ అండ్ ఇట్స్ ఓన్ ఇనర్షియా. అంటే మీరు అన్నట్టు డబ్బు మద్యం లేకుండా ఎలక్షన్లో నిలబడి గెలవాలి, అంటే కేవలం మంచితనంతో గెలవాలి అన్నారు. జేపీ గారు కూడా, అంటే జేపీ లక్ష్మీనారాయణ గారు కూడా ఎప్పుడు ఆయన డబ్బు కానీ మద్యం కానీ ఏమి పంచలేదు, అయినా ఆయన ఓడిపోయి పార్టీని కూడా తీసేసే స్టేజ్లో ఉన్నాడు. జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను అంటే మళ్ళీ వ్యక్తుల పేరు తీసుకోకూడదు లేకపోతే పార్టీ పేరు తీసుకోకూడదు, నేను వ్యక్తులు పార్టీ అని కాదు. యాక్చువల్లీ మన కాన్సెప్ట్ ఏంది అంటే మంచితనంతో ఉంటే ప్రజలు కంపల్సరీ గెలిపిస్తారన్నది, కానీ ఆయన చాలా మంచితనంతో ఉన్నారు, ఇప్పటికి కూడా సొసైటీలో ఆయన చాలా మంచి పేరు ఉంది, కానీ ఆయన గెలవలేదు కదా. డబ్బు పంచి మద్యం పంచిన వాళ్ళు ఇవాళ చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. ఈరోజు ఇప్పటికీ నేను ఒక 16 సెషన్స్ నేను కండక్ట్ చేసిన దీని మీద,
సో ఈ క్వశ్చన్ 100% గ్యారంటీ ఉంటుంది. మనం ఎగ్జామ్ రాస్తే ఒక క్వశ్చన్ గ్యారంటీ అంటాం చూడు, చిన్నప్పుడు అరే ఇది గత 5 ఏళ్ళ నుంచి అడుగుతున్నారు అంటారు కదా, ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. నేనే ఉంటానంటే ఈ లోక్సత్తా పార్టీ జిల్లా లెవెల్ నుంచి కిందికి పోలేదు, మీ ఐడియల్స్ ఇవన్నీ పనిచేయవు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నీడ్స్ని ఐడెంటిఫై చేసి అడ్రస్ చేసిండు వాళ్ళు ఆల్రెడీ, అప్పుడు వాళ్ళు నమ్మడం స్టార్ట్ చేస్తారన్నట్టు. సే ఐఎమ్ గుడ్ సో వాట్, మై గుడ్నెస్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు దెమ్, ఆ రియలైజేషన్ ఉంటే వాడు డబ్బే తీసుకోడు. ఐఆమ్ గుడ్ అని నా అవతల వ్యక్తి దిస్ క్యాండిడేట్ ఈస్ గుడ్ అని రియలైజ్ అయ్యేటట్టు కంటే అవతల వ్యక్తి డబ్బులు తీసుకోడు. విషయం ఏంటంటే నేను గుడ్ అని కంపల్సరీ నేను హ్యావ్ టు ప్రూవ్ అట్లీస్ట్ ఆన్ గ్రౌండ్ వీళ్ళు లోక్సత్తా వాళ్ళు ప్రూవ్ చేసింటే వెల్ అండ్ గుడ్, ప్రాబ్లీ ఓట్లు వచ్చింటాయి. జిల్లా స్థాయి నుంచి తాలూకా, తాలూకా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి విలేజ్ లెవెల్ వరకు వాళ్ళు ఏమైనా పోయామన్నా అడ్రస్ చేసినారు అంటే మనం వీ కెన్ థింక్ ఆఫ్ అన్నట్టు. మీరు ఇస్ ద ఫెయిల్యూర్. అడ్రస్ కూడా ఎట్లా చేసినారు, ఏ ఇష్యూస్లో చేసినారు, పాలసీల ప్రకారంగా చేసినారంటే ప్రాబ్లీ పాలసీలు అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళ నీడ్స్ వేరే వాళ్ళ పాలసీలు వేరే. పాలసీలు చాలా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం. గవర్నమెంట్ ఆన్ పేపర్ సూపర్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ చెప్పు ప్రజలకు ఇబ్బంది కల్పించే గవర్నమెంట్, పాలసీలు అన్నీ బాగుంటాయి. బట్ పాలసీలు ఇంప్లిమెంట్ చేసినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది. మీరు ఇంత చదివారు అండ్ ఆల్రెడీ పాలిటిక్స్ గురించి చాలా స్టడీ చేశారు, మరి మంచి నాయకుడు రావాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? ప్రజల్ని అభిమానించేవాడు, సమాజాన్ని అర్థం చేసుకునేవాడు కావాలి, దూరదృష్టి ఉండాలి సమాజం మీద. వచ్చే దూరదృష్టి అంటే వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రపంచం ఎటుపోతుంది, ఈ ప్రపంచానికి తగ్గట్టు మన జనాభాను తీసుకెళ్ళగలుగుతామా. వీళ్ళు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఎలక్షన్కి ఆలోచిస్తున్నారు, మెయిన్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేస్తున్నారు. అట్లయినా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి ఏదో ప్రజలకు మంచి చేస్తే ప్రాబ్లం లేదు, ఎంతసేపు ఉంటే మళ్ళీ లాస్ట్కి మనీ ఈజ్ కమింగ్ ఇన్ టు పిక్చర్. ఎందుకంటే ఒక వర్క్, ఒక పర్టికులర్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓ వర్క్ తీసుకొస్తున్నాడంటే దాంట్లో నాకెంత అనే ఉద్దేశంతో బయటకు వర్క్ తీసుకొస్తున్నాడు, కానీ అది నిజంగా ప్రజలకు అవసరమా లేదా అనేది. ఆ రకంగా అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ కావు, స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పక్కా పనిచేస్తాయి. ఇప్పుడు ప్రజలు పొలిటీషియన్స్ దగ్గర అంటే వాళ్ళు ఎన్నుకున్న ఎమ్మెల్యే దగ్గర వెళ్ళి ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు సాల్వ్ చేయట్లేదా, లేకపోతే వీళ్ళు అంటే మనం అంటాం కదా వీళ్ళు డబ్బులు తీసుకున్నారు ఎలక్షన్ టైంలో నేను ఎందుకు చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు, అసలు ప్రాబ్లం ఎక్కడుంది? అసలు ఇదే సేమ్ అదే వచ్చింది కదా, ఫస్ట్ పాయింట్ ప్రాపర్ అప్రోచ్ లేదు. కరెక్ట్ చెప్పాలంటే అసలు ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ డెలివరబుల్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఏం పని ఉంది? మీరు బాగా గమనించినారంటే ఒక పోలీస్ స్టేషన్కి ఒక ఎమ్మెల్యే అనుకోకుండా ఏ పని మీదన్న పోతున్నాడంటే రాంగ్ పర్సన్కి సపోర్ట్ చేయడానికి పోతుంటాడు. మీరు కావాల్సింటే మీకు తెలిసిన ఎస్ఐలను సీఎల్ని అడిగి కనుక్కోండి. అంటే వెళ్ళే ప్రతి ఒక్కరు రాంగ్ పర్సన్ ఎక్కువ మంది రాంగ్ పర్సన్ సపోర్ట్ చేయడానికి పోతుంటారు. ఇంకా ప్రజలు ఎట్లా నమ్మకం వస్తుంది చెప్పండి వాళ్ళ మీద? యాక్చువల్గా పోలీస్ వీధుల్లో ఇల్లు ఎందుకు జోక్యం చేసుకోవాలి చెప్పండి? వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళు ఆ వ్యవస్థను దాటి తప్పు చేసినప్పుడు లేకపోతే ఆ ప్రాంత ప్రజల ప్రతినిధిగా వాళ్ళు పోయి జోక్యం చేసుకోవాలి. మీరు బాగా గమనించిన అంటే నాకు సంబంధించి నాకు తెలిసిన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండరు, క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. అది ఎందుకు, మనం వ్యవస్థలో చూసినప్పుడే తెలుస్తుంది అన్నట్టు. వాళ్ళను ఇసి అక్కడ కూడా మనం వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు త్రూ ఆర్టీఐ ద్వారా ఇవన్నీ. సో అట్లా పోకుండా డైరెక్ట్ వాళ్ళను ప్రభావితం చేస్తే, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయనప్పుడు ఆబ్వియస్లీ రాంగే చేస్తారన్నట్టు. అండ్ మీరు అన్నట్టు మంచి పనులు చేయాలన్నారు, ఆ మంచి పనులు చేయాలంటే ఒక గ్రామానికి అయితే ఒక పర్సన్ చేయొచ్చు, ఒక నియోజకవర్గం అంటే మాక్సిమం గ్రామాలు ఉంటాయి, ఎంత 10, 20, 30 ఉంటాయి. ఆ గ్రామాలకు మంచి పని చేయాలంటే ఇతని దగ్గర అమౌంట్ ఉండాలిగా, మీరు అన్నట్టు ఆ ఫైనాన్స్ సపోర్ట్ ఉండాలిగా. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మంచి పనులు అంటే మీరు డబ్బులతో ముడిపెట్టకండి, ఆల్రెడీ వనరులు ఉంటాయి. నేను చెప్పినాను గవర్నమెంట్లో 100 స్కీములు ఉన్నాయి, కలెక్టర్కు ఆర్టీ వేయండి, స్కీములు అన్నీ తెలుస్తాయి. ఆ స్కీముల ప్రకారం ఏ కులం వాళ్ళకి, ఏ ఏజ్ వాళ్ళకి, ఏ చదువుకున్న వాళ్ళకి స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. లేకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం ఐసిఐసి కావచ్చు, అపోలో కావచ్చు, లేకపోతే రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే యశోద ఫౌండేషన్ కావచ్చు, లేకపోతే ఇన్ఫోసిస్ కావచ్చు, ఇట్లా సో మెనీ క్రిష్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్లా సో మెనీ ఆర్గనైజేషన్స్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నాయి. ఎందుకు, ఎన్ఎస్డిసినే ఉంది, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెప్పా ఉంది, డిఆర్డీఏ ఉంది. సో ఈ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అన్నీ తీసుకోండి, ఖచ్చితంగా ఈ దీనికి సంబంధించిన వాళ్ళని ఎన్యూమరేట్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ రెస్పెక్ట్ విలేజ్లో మీకు ఒక నాయకుడికి ఎదగాలనుకునే వాళ్ళు విలేజ్లో ఇద్దరు మంచి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే చాలు, విలేజ్ అంతా కవర్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకున్న ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీనిలో మంచిగా వాడుకుందాం. మామూలుగా ఏదో వాట్సాప్, ఫేస్బుక్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ లేకోకుండా మామూలుగా
చెత్త చెత్త ఫార్వర్డ్ చేయకోకుండా కన్స్ట్రక్టివ్గా దీన్ని వాడుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం డిస్పోజ్ చేయొచ్చు ప్రజలకి. సో ఏం కావాలి చెప్పండి, మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందితే దట్స్ ఫైన్. ఆల్రెడీ గవర్నమెంట్ ఉండేదే మంచి చేయడానికి, ఆ ఇన్ఫర్మేషన్ మనం పక్కగా ప్రజలకు డిస్పోజ్ చేయదట్టుకంటే ప్రజలకు నమ్మకం కలుగుతుంది ఈ నాయకుడు మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఉన్నాడని. సో అట్లనే గవర్నమెంట్ కస్తూరిబా స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, కస్తూరిబా స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ డ్రాప్అవుట్స్ వాళ్ళని వాళ్ళని జాయిన్ చేయించవచ్చు. అంటే మీరు ఎన్ని తెలిసిన అంటే ఇంత మొత్తం స్టడీ చేశారు కదా, మీరు ఏమేమి చేశారు ఇప్పటిదాకా? ఒక 3500 కంప్యూటర్లు 650 గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పించినాను. ఒక పైసా స్పెండ్ చేయలేదు, ఒక గంట స్పెండ్ చేయలేదు. సూపర్. అంటే ఏ విధంగా అంటే ఏదైనా సిఎస్ఆర్ కిందనే సేమ్, మన ఓన్ ఇచ్చేంత స్థాయి లేదు, అంటే స్తోమత లేదు. సో ఇన్ఫోసిస్ వాళ్ళు ఇస్తున్నారు. సో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కేవలము నో అబ్జెక్షన్, లైక్ అండర్టేకింగ్, నో అబ్జెక్షన్ ఏదంటే అండర్టేకింగ్ లెటర్ కావాలన్నారు. మేము దీన్ని కమర్షియల్గా వాడము, మేము దీన్ని సేల్ చేయము, మేము దీనికి పిల్లలకి ఛార్జ్ చేయము, లేకపోతే మేము ఇది వేరే వాళ్ళకి ఇవ్వము అని ఒక 4-5 లైన్లతో ఒక అండర్టేకింగ్ లెటర్ ఇప్పించిన. అంటే సో అట్లా వరంగల్, కరీంనగర్, అనంతపురం, కర్నూలు, ఈవెన్ కొన్ని చోట్ల ప్రకాశం జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇట్లా 3500 కంప్యూటర్లు 650 గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పించినామన్నట్టు. సో ఇది ఎవరేం చేయొచ్చు నాయకుడు, సిస్టమేటిక్గా అప్రోచ్ ద్వారా. సేమ్ అట్లనే చెప్పినాను కదా ఇంతకుముందు బ్లడ్, ఇప్పటికీ రెగ్యులర్గా బ్లడ్ ఇప్పిస్తున్నాం. ఇది పక్కన పెడితే చాలామంది ఈరోజు రేపు సోషల్ మీడియా యూజ్ చేసుకొని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో నేను ఇప్పటికీ ఒక 50-60 సోషల్ మీడియా సెషన్స్ ఇచ్చినాను. ఈరోజు కూడా చూసినాను తమిళనాడులో ఒక కానిస్టేబుల్ ఫేస్బుక్లో ఒక అమ్మాయిని ప్రేమించినానంట. సో ఆ అమ్మాయి కాదు, అబ్బాయి అని తెలిసింది, పోయి వాడిని మర్డర్ చేసినాడు అన్నమాట. ఫస్ట్ వీడు పురుగుల మంది తాగినాడు, వీడు బాధపడినాడు, ఇలా ఫ్రెండ్స్ పోయి అతన్ని మర్డర్ చేసినాడంట. సో అంటే ఈ ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ దాన్ క్యూర్ అనే విషయంలో ఇట్లా సోషల్ మీడియా ఎవరినంటే వాళ్ళని తిక్కల వాళ్ళని నమ్మకాన్ని చిన్నపిల్లలకు ముఖ్యంగా చెప్తుండేది అన్నట్టు. పెద్దోళ్ళు ఎట్లా మనం చెప్పినా నమ్ముతారు, చెప్పకుండా నమ్ముతారు, మనం దాని మీద కంట్రోల్ ఏమి అట్లా. ఫర్ దట్ మ్యాటర్ ఏదైనా కానీ మనం, అంటే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సైంటిఫిక్ అప్రోచ్, ఏదైనా సిస్టమేటిక్ అప్రోచ్, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ రెఫరెన్స్ నాట్ రిలేటెడ్ టు పాలిటిక్స్, మీకు స్విమ్మింగ్ వస్తుందా? వస్తుంది. మామూలుగా లాస్ట్ అంటే నేను నవంబర్ ఐదో తేదీ తెలంగాణ నమస్తే తెలంగాణ పేపరు మీరు చూసినారంటే 549 మంది యూత్, 14 నుంచి 20 సంవత్సరాల యూత్ చనిపోయినారు స్విమ్మింగ్ రాక. ఏది చెరువుల దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ, లేకపోతే అనుకోకుండా నీటి ప్రమాదాలు ఎదుర్కొంటూ. నేను చెప్పేది గవర్నమెంట్ లెక్కల ప్రకారం, సంబడి యాజ్ పుట్ ఆర్టీఐ, లేకపోతే నమస్తే తెలంగాణ పేపర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పాల్సిన పని లేదు, గవర్నమెంట్కి ఫర్గానే ఉంటుంది కాబట్టి అది కూడా ఫస్ట్ పేజ్లో రాసినారు అన్నట్టు. మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, 549 మంది అదే వేరే దేశాల్లో చనిపోతే అక్కడ ఉండే ప్రభుత్వాలు, ప్రజలు ఎలా ఫీల్ అవుతారు? ఒకటి లేదు. సెకండ్ థింగ్ తీసుకుందాం, 549 మంది ఏ కారు, ఏ ట్రైను, లేకపోతే ఏ ఫ్లైటు, లేకపోతే ఏ టెర్రరిస్ట్ అటాక్ల ద్వారా చనిపోతే ఎంత ప్యానిక్గా ఉంటుంది సొసైటీ. కానీ నంబరే 549 ఏదో సినిమాలు అంటారు చూడు, ఏదో కోడిని కోసినా మనిషిని కోసినా రెండో ఒకటి అని ఆ టైప్లో నంబర్ అయితే 549 ఉంది. ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది పక్కన పెడదాం. 549 యూత్, 14-20 ఇయర్స్, కానీ ఎక్కడ చలనం లేదు, ప్రజల్లో చలనం లేదు, ప్రభుత్వంలో లేదు. ఎందుకు అంటే అన్ని సింగిల్ కేసెస్ అన్నట్టు, ఇండివిజువల్ కేసెస్ అన్నట్టు. మీ ఇంట్లో పోతే మీరు ఏడుస్తున్నారు, నా ఇంట్లో పోతే నేను ఏడుస్తున్నాను, దట్ వాజ్ ద ఎవిడెంట్ అన్నట్టు. ఇప్పుడు నేను కొత్త ఐడియాతో వచ్చిన అన్నట్టు. మామూలుగా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి నేను విలేజ్ నుంచి బ్యాక్గ్రౌండ్తో వచ్చడం వల్ల మళ్ళీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్నాను. ఈరోజు ఎవరికైనా స్విమ్మింగ్ రాని వాళ్ళకి 30 మినిట్స్లో స్విమ్మింగ్ నేర్పిస్తున్నాను. ఓకే, హాఫ్ అన్ అవర్లో రియల్లీ గ్రేట్. సో అది సైంటిఫిక్ మేనరే. అగైన్ మళ్ళీ ఏం తూతూ మంత్రం ఏం లేదు, ఇట్లా డబ్బులు రాజకీయ నాయకులు ఎన్నికల్లో డబ్బులు వంచి ఓట్లు అడిగినట్లు కాదన్నట్టు. సో సైంటిఫిక్ మేనర్, ఇంకా ఒక అడుగు ముందుకు ఏం చెప్పాలంటే సేమ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్, లేకపోతే గ్రావిటేషన్ మాదిరి, బై బర్త్ ఎవ్రీ లివింగ్ థింగ్, ఇంక్లూడింగ్ యానిమల్స్, బర్డ్స్ అండ్ హ్యూమన్, నో స్విమ్మింగ్. కాకపోతే జంతువులకు పక్షులకు తమకు స్విమ్మింగ్ వచ్చని తెలుసు, మనిషికి స్విమ్మింగ్ వచ్చని తెలియదు అన్నట్టు. తెలియకపోవడంలో చచ్చిపోతున్నాడు అంతే. ఆ తెలిసేటట్లు 30 మినిట్స్లో చేస్తాం. ఇంకా కరెక్ట్గా ఒక అడుగు ముందుకు చేయాలంటే ఆ నీళ్ళ అంటే భయం వలన 30 మినిట్స్ తీసేస్తాం కాబట్టి న్యాచురల్గా ఆల్రెడీ ఇన్బిల్ట్ స్విమ్మింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు ఊపిరి పీల్చుకోకుండా డాక్టర్ కూడా ఏం చేయలేడు కదా. సో అట్లనే
ఆల్రెడీ స్విమ్మింగ్ వచ్చిందని వానికి వచ్చునని చెప్పడం చేస్తున్నావు అన్నాడు, భయం పోగొట్టి అంతే. ఇంకో వారం రోజులు జస్ట్ ప్రాక్టీస్ చేయాలా, లైక్ యూనో హ్యాండిల్ ప్రాక్టీస్ చేసుకున్నాను. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ రెఫరెన్స్, మీరు ఏదైనా సిస్టమేటిక్గా పనిచేస్తే రిజల్ట్స్ వస్తాయి అని చెప్పడానికి అన్నట్టు. మీరు ఇంత చేస్తున్నారు అంటే చాలా సేవా కార్యక్రమాలు ఆ సిస్టమ్స్ ఇప్పించడం కానివ్వండి, అంటే ఫ్యూచర్లో మీరు పాలిటిక్స్లో రావాలన్నా? బేసికల్గా నాకు పొలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. తర్వాత ఒకగానొక టైంలో అనిపించింది, నేనైతే ఒక నేతను, నా మాదిరి వందలాది మందిని చేస్తే కొద్దిగా బెటర్ అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి నేను ఐఎమ్ మోర్ ఫోకసింగ్ అండ్ ట్రైనింగ్. నాకు ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది నువ్వే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, లేకపోతే ఆల్రెడీ ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, మంచిది. చాణక్యుడు ఎప్పుడు కత్తి పట్టి యుద్ధం చేయలేదు, మౌర్య చంద్రగుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రమాకాంత్ ఆచరేకరు ఆయన ఎక్కడ ఏ టెస్ట్ మ్యాచ్ల్లో సెంచరీలు చేయలేదు, బట్ టెండూల్కర్ ట్రైనింగ్ ఇచ్చినాడు. సీ, నాలెడ్జ్ ఉండాలి. మనం చాలామంది ఏంటంటే థాట్ లెవెల్లో స్టాప్ అవుతారు, ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అన్నట్టు. ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉండరు, మీకు చెప్పిన గురువు అంటే 1వ తరగతిలో 10వ తరగతి చెప్పిన గురువు ఇదైతే చేయట్లేదు కదా. సీ, సంబడీ హెల్ప్ వే అన్నట్టు. మన దగ్గర శక్తి ఉంటే ప్రయాణం ఇస్తాం. మేము కూడా ఇప్పుడు వే చెప్తున్నాం కొత్త తరం నాయకులకి. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే ఓకే. సో ఉన్న వ్యవస్థ ఉంటుంది, లేకపోతే ఇంతకంటే ఇంకా లోపభూయిష్టం అవుతుంది, లేకపోతే ఇంతకంటే ప్రాబ్లం అవుతుంది అన్న. అంటే ఇప్పుడు ఏదన్నా ఇటువంటి కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్ అంటే ఓల్డ్ కాన్సెప్టే కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇటువంటివి చేస్తున్నప్పుడు సొసైటీ నుండి చాలా అపోజ్ కానీ లేకపోతే సపోర్ట్ కానీ ఉంటుంది, మీకు ఎటువంటి సపోర్ట్ వచ్చింది లేకపోతే ఎటువంటి? అంటే ఫస్ట్ దానికి నేను ఎక్కడ నా పొలిటికల్ అంబిషన్ చెప్పట్లేదు కాబట్టి నాకు అపోజిషన్ సపోర్ట్ ఇట్లాంటిది ఏం లేదు. నేను అంటే విషయం ఏంటంటే, ఓకే మేబీ ఎవరైనా మీరు అన్నట్లు రోగ్ పర్సన్స్ అపోజ్ చేయొచ్చు, ఆ ఏరియాలో చేయొద్దు. ఆ ఏరియా ప్రజలకు తెలిసి వస్తుంది రేపు పొద్దున ఏంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ విలేజ్ తీసుకుందాం, ఏదో ఒక విలేజ్ తీసుకుందాం, కొత్త పల్లె అనుకుందాం అనుకో, కొత్త పల్లెలు దండిగా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక కొత్త పల్లెలో మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీ నియోజకవర్గంలో ఒక కొత్త పల్లె అనుకుందాం, ఆ నియోజకవర్గంలో ఎవరో చోట మోట గుండా వచ్చి మా ఏరియాలో ఎందుకు చేస్తున్నాం అంటారు. మీరు సింపుల్గా ఆ ఊరు నుంచి బయటికి ఎగ్జిట్ కానీ టెంపరవరిగా, ఎందుకంటే ఎప్పటికీ కాన్ఫ్రంటేషన్ నెవర్ ఈల్డ్ రిజల్ట్స్ అన్నట్టు. కంపల్సరీ ఇది ప్రాబ్లం ఫర్దర్ క్రియేట్ అవుతుంది. ఎగ్జిట్ కానీ ఎనీహౌ మీరు పక్క గ్రామంలో చేస్తుంటారు కాబట్టి ఆ ఊరి గ్రామ ప్రజలకు కూడా తెలుస్తుంది మీరు చేసేది. ఆ ఊరి గ్రామ ప్రజల నుంచి మీకు రేపు పొద్దున్న రిక్వెస్ట్ వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఊర్లో ఆ తోపు మాకు అడ్డం పడుతున్నాడు, మీరు పోయి తోపును అడగండి, తోపు ద్వారా ఫోన్ చేయండి అని. ఆ ఊర్లో వాడే శత్రువు అయిపోతాడు, మనకు సంబంధం లేకుండా మనకు ఆ ఊరి నుంచి ఫెయిత్ వస్తుంది, ఆ ఊర్లో వాడే శత్రువు అయిపోతాడు. యాక్చువల్గా మంచి చేసే వాళ్ళకి ఎప్పటికీ ప్రజలు సహకారం ఉంటుంది. కాకపోతే ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా కానీ అంటే 2500 సంవత్సరాల వెనక్కి 2500 సంవత్సరాల ముందుకి ప్రజలు ఇలానే ఉంటారు. కానీ గ్యాడ్జెట్స్ వాడచ్చు, లేకపోతే వెరైటీ ఎక్విప్మెంట్ వాడచ్చు, ప్రజల మెంటాలిటీ ఇదే. కాకపోతే మీరు బాగా గమనించినారంటే చరిత్రను చేంజ్ చేసిండేది ఎవరో కొంతమంది. మీరు ఎన్నికి పోయినారంటే అంటే పూర్తి ఎన్నికి పోయినారంటే మనం శ్రీకృష్ణుని కాలము, రాముని కాలము, లేకపోతే నెక్స్ట్ అశోకుడు, లేకపోతే చాణక్యుడు, లేకపోతే జీసస్, లేకపోతే మొహమ్మద్ ప్రాఫిట్, లేకపోతే లాస్ట్ వివేకానంద, లేకపోతే ఇట్లా సోషల్ రిఫార్మర్స్ ఉంటారు, థింకర్స్ ఉంటారు, రాజా రామ్మోహన్ రాయ్, లాస్ట్కి ఈవెన్ అన్నా హజరే గారు. అంటే నీకు విషయం ఏంటంటే దే ఆర్ ఫ్యూ బట్ దే హ్యావ్ ఎనర్జీ అండ్ దే కెన్ స్ప్రెడ్ దాట్ మెసేజ్ లైక్ ఎనీథింగ్. సో మీరు అనుకుంటున్నట్లు వందలాది మంది చేంజ్ సోషల్ రిఫార్మర్స్ రారు అన్నట్టు, ఓన్లీ ఫ్యూ థాట్స్ అన్నట్టు. మీకు యూరప్ విప్లవాలన్నీ చూసినప్పుడు, మీరు వోల్టేర్ కానీ లేకపోతే మ్యాక్వెల్ కానీ వీళ్ళందరూ థింకర్స్ చూసినప్పుడు, రస్సెల్ కానీ, జస్ట్ దేర్ ఐడియాస్ మేడ్ ఇట్ పాసిబుల్ టు యూనో కొలాప్స్ ద గవర్నమెంట్స్ అన్నట్టు. ఓకే, అంటే మీ ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఈ అంటే ఈ పద్ధతి జనసేనకు చాలా దగ్గరగా ఉంది. అంటే వాళ్ళు కూడా అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బులు మద్దతు చాలా దూరం, అంటే ఈ రిలేటెడ్ చాలా దగ్గరగా ఉంది. మరి అంటే మీరు ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా లేకపోతే ఎట్లా? ఒక విషయము, జనసేన ఎప్పుడు స్టార్ట్ అయిందో 2014, నేను 2006 నుంచి పాలిటిక్స్ కెన్ బి మీడియజ్ అని డాక్యుమెంట్ రాసుకొని వచ్చి తర్వాత దాన్ని జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చేసినాం అన్నట్టు. ఇక్కడ జనసేన అయినా లోక్సత్త అయినా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా కానీ ఎవరైతే లోకల్గా ఎన్నికయ్యే నాయకులు పార్టీ పేరు లేకపోతే పార్టీ నాయకుని పేరు కాకుండా మీరు మీ ఏరియాలో మంచి చేయండి. నార్మల్గా మన ఫెడరల్ గవర్నమెంట్ సిస్టంలో లేకపోతే మన ఎన్నిక విధానంలో
సీఎం పోటీ చేయడు, కింద నాయకులు పోటీ చేస్తారు. అనుకోకుండా ఈ నాయకులు అక్కడ వాళ్ళంతకు ఆ ఏరియాలో మంచి చేయకపోవడము లేకపోతే దగ్గర కాకపోవడం వలన లాస్ట్ మినిట్ వరకు టికెట్లు దొరకట్లేదు వాళ్ళకి. ఆలోచించండి. సో ఇక్కడ ఏమైందంటే మనం ఫోకసింగ్ ఆన్ క్యాండిడేట్స్ రాదర్ దాన్ లీడర్షిప్ అన్నట్టు. ఇక్కడ క్యాండిడేట్స్ మంచి అయితే అందరూ మంచి క్యాండిడేట్స్ అయిపోతారు అన్నట్టు. ఒక లీడర్ మంచివాడు కాదన్నట్టు. మొత్తం క్యాండిడేట్స్ అందరూ మంచి అయినప్పుడు సమాజానికి మంచి జరుగుతుంది. సో ఇప్పుడు లీడర్ మంచివాడైనా క్యాండిడేట్ మంచి కాలేదనుకో, ఇట్ ఈస్ ఎ వెరీ ప్యాథెటిక్ అన్నట్టు. లీడర్ ఏం చేయలేదు కదా అప్పుడు. మీరు ఓవరాల్గా ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి ఓవరాల్గా మీరు చెప్పదలుచుకుంది ఏంటి? అసలు ముఖ్యంగా డబ్బులు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు లేదు అని రాజకీయాలకు దూరంగా ఉండే యువత ముఖ్యంగా, దానికంటే ముఖ్యము రాజకీయాలు ఈ రకంగా ఏమైందంటే ఈ మధ్యన అసహించుకుంటున్నారు. రాజకీయాలు అంటే కంపు అంటున్నారు. మరి రాజకీయాలు కంపు అయితే సీఎం కొడుకు మళ్ళా మినిస్టర్ ఎట్లయితాడు, సీఎం కొడుకు ఎమ్మెల్యే ఎట్లయితాడు? సో విషయం ఏంటంటే రాజకీయాలు కంపు కాదు. సో దోస్ ఆర్ ఫైన్. ఇంకొకటి, ఒక లక్ష ఎన్జిఓలు అయినా ఒక రాజకీయ అంటే ఒక ప్రభుత్వానికి సమానం కాదన్నట్టు. ఎందుకంటే ఎన్జిఓ అయినా అని వాళ్ళకి ఫండింగ్ ఉన్నంతవరకు పనిచేస్తుంది. ప్రభుత్వం ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫండింగ్ అన్నట్టు. కొన్ని లక్షల జీవితాలను ఒక సంతకంతో మార్చేయచ్చు అన్నట్టు. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఈ రాజకీయ వ్యవస్థలోకి రావాలనుకుంటే, అంటే ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అతి పవిత్రమైన రంగం రాజకీయ రంగము, అతి సులభమైన రంగం కూడా సేమ్ టైంలో. సో రాజకీయ రంగము. సో మీరు డబ్బులు, ఫస్ట్ టైం సులభం అనే వర్డ్ రాజకీయం గురించి మీ నోటి ద్వారానే వింటున్నా. మీరు అదే మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. సి మీరు మంచి చేయాలనుకునేప్పుడు కష్టపడాల్సిన పని లేదు, చెడు చేయాలంటే చాలా కష్టపడాలా? మామూలుగా వీళ్ళు చాలా కష్టపడుతున్నారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఎన్నికల్లో లాస్ట్ మినిట్లో కోట్లు పడుతున్నారు. దానికంటే ముందు నేను విలేజ్లో చర్చి కట్టిస్తాను, ఈ విలేజ్లో గోపురం కట్టిస్తాను, విలేజ్లో మసీదు కట్టిస్తాను, లేకపోతే ఇంకా ఇట్లా అన్ని ఆ టైంలో ఏవి చెప్తే అవి చెప్తున్నారు. దానికంటే ముందు సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు ఈ ఇండ్లు కట్టింటారు, ఫస్ట్ ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏ మెషిన్కి ఇచ్చినా కట్టిస్తాడు. ప్లాన్ అనేది మీనింగ్ అట్లా ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళ దగ్గర ప్లాన్ లేదు కాబట్టి ఈవెన్ ఈ లాస్ట్ మినిట్లో డబ్బులు ఎక్కడ తీసుకోవాలా, మీడియా వ్యాన్లో తీసుకోవాలా, మార్చురు వ్యాన్లో తీసుకోవాలా, ముందే పోయి అక్కడ పోయి స్టోర్ చేసుకోవాలా, ఈ టైప్ ప్లాన్లు ఉన్నాయి. కానీ అరే ప్రజలకు మంచి చేసే ఇవన్నీ అవసరం లేదని మినిమంకు లేదు. సో దీనివల్ల ఓన్లీ కమర్షియల్ పర్సన్స్, బిజినెస్ పీపుల్, బిజినెస్ గుడుక మనం బిజినెస్ గుడుక అనకూడదు. ఎందుకంటే బిజినెస్ గ్రేటర్ చాలా మంచి పదం అన్నట్టు. ఎందుకంటే బిజినెస్లో మీరు చాలా స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. మీరు బిజినెస్లో ప్రోడక్ట్ డెలివరీ చేయాలి, బిజినెస్లో మీరు సర్వీస్ డెలివరీ చేయాలి. ఒకవేళ డెలివరీ చేయకపోతే కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నాయి. సో అసలు ఇది బిజినెస్ కూడా కాదన్నట్టు. ఏదో సంథింగ్ ఏదో అంటారు చూడి, ఒక చిన్న చెప్పాలంటే గ్యాంబ్లింగ్ అన్నట్టు. డబ్బులు వేస్తున్నారు, వచ్చిందంటే పదవి అన్నట్టు, లేకపోతే డబ్బులు పోయినాయి అన్నట్టు, ఆ టైప్ అన్నట్టు. ఇట్స్ ఏ మోర్ ఆర్ లెస్ గ్యాంబ్లింగ్ అన్నట్టు. సో ఆబ్వియస్లీ మళ్ళీ రిటర్న్ వచ్చినాక దే గెట్ బ్యాక్ దట్ మనీ. దాని ఎఫెక్టు హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, ఎన్నో సమస్యలు. అంటే ఎక్కడో ఒక చోట కరెక్ట్ అయితే మొత్తం అన్నీ సబ్సిక్వెంట్ కరెక్ట్ అవుతాయి. సో ఆ పాయింట్ కరెక్ట్ అయిందనుకో, ఆటోమేటిక్గా ఓకే మేబీ కింది లెవెల్లో ఇమీడియట్గా అడ్రస్ చేసుకుంటూ పోవచ్చు అన్నట్టు. కింద నుంచి అడ్రస్ చేసుకుంటూ పోవాలంటే ఇంపాసిబుల్ అన్నట్టు. అంటే మీరు అన్నట్టు మొత్తం వ్యవస్థనే నెగిటివ్ చేసేస్తున్నారు మీరు. అంటే వ్యవస్థనే మంచిగా లేదు, రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్న వాళ్ళు కేవలం డబ్బులు పంచే గెలుస్తున్నారని మీరు అంటారు, అంతేనా? నేను అనట్లేదు. మీరు చూడండి అక్కడ వాళ్ళు నిజంగానే డబ్బులు పంచకుండా గెలుచుకుంటే ఇంక ఇది అవసరం లేదు. మీరు చూడండి అక్కడ నిజంగా ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది అసలు ఎట్లా జరుగుతుంది. అక్కడ ఉండే విలేకరులను అడగండి, అక్కడ ఉండే ప్రజలను అడగండి, అక్కడ ఉండే నాయకులను అడగండి. మీ స్ట్రాటజీ ఏంది? మీ అసలు మీరు వచ్చే 5-10 సంవత్సరాలకు మీరు ఈ విలేజ్కి మీ దాన్ని ఏమంటారు చూడి, ఈ వచ్చే 5-10 సంవత్సరాలు మీ విలేజ్కి మిమ్మల్ని మీ విలేజ్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు, మీ నియోజకవర్గం ఎలా చూడాలంటే, అలాంటి దృక్పథం ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే చెప్పండి. అండ్ ఇక ఈ మీ పాలసీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫైనల్గా ఏం చేయబోతున్నారు ఇంకా ఫ్యూచర్లో ప్రజల్లో చైతన్యం తేవడానికి ఏం చేయబోతున్నారు? సో ఇక్కడ నేను అగైన్ మళ్ళీ మొదటికి వచ్చే ప్రజల్లో చైతన్యం తీసుకురాలేము. ఎందుకంటే గవర్నమెంట్లో లక్షల హోర్డింగ్లు పెట్టి యాడ్లు ఇచ్చి పేపర్ ఇచ్చి ఇంటింటికి కార్యకర్తలను పంపించో లేకపోతే ఇంకో ఏవో చేస్తుంటారు అన్నట్టు. గవర్నమెంట్ ఎన్జిఓ వర్కర్స్ అని లేకపోతే హెల్త్ వర్కర్స్ అని ఎన్నో చేస్తున్నాయని ప్రజలకు ఈవెన్, అంటే నేను చెప్పేది ఏంటంటే మ్యాసివ్ 130 కోట్ల మంది ప్రజలను మనం సింగిల్ పర్సన్గా ఎడ్యుకేటెడ్ చేయడం కష్టం అన్నట్టు. యా ఒక మంచి లీడర్ను తయారైందనుకో, ఆ లీడర్ని అంటే ఆ లీడర్ మిగతా ప్రజలను ప్రభావితం చేయగలుగుతాడన్నట్టు.
సో ప్రస్తుతానికి మనం ఏమనుకుంటున్నామంటే యాక్చువల్గా దీన్ని ఇంకా అంత ముందుకు తీసుకోవాలంటే ఇన్స్టిట్యూషన్ లెవెల్ అడ్రస్సింగ్ చేయాలనుకునేవాడు. సో అనుకోకుండా మనకి కాల్స్ వస్తున్నాయి. మేబీ ఫ్యూచర్లో ఎంఐటి ఎస్ఓజేని పూణేలో ఉంది, మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ అని. జనరల్గా అక్కడ సీఎంలు గవర్నర్లు స్పీచ్లు ఇస్తారన్నట్టు, అది పొలిటికల్ స్కూల్ అన్నట్టు. టిఎన్ శేషన్ గారు ఆనరీ డైరెక్టర్గా స్టార్ట్ చేశారన్నట్టు, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నడుస్తుందన్నట్టు. సో అక్కడ త్వరలో, అతి త్వరలో మేబీ నెక్స్ట్ మంత్లో మాట్లాడచ్చు అక్కడ ఉండే విద్యార్థులతో. దాని తర్వాత కొన్ని ఐఐటీస్లోను ఐఐఎంస్లోను కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మాట్లాడడం ద్వారా మన ఇన్ఫర్మేషన్ను చాలా తొందరగా పబ్లిక్ రీచ్ చేయొచ్చు అన్నట్టు. ఓయూలో కూడా మాట్లాడచ్చు, అవకాశం ఉంది, కాల్ చేశారు ఓయూ నుంచి కూడా ఇట్లా సెషన్ ఇవ్వమని. సో వివిధ ప్రాంతాల ప్రజలు కూడా అడుగుతున్నారు, మన టైంను బట్టి లేకపోతే అక్కడ ఉండే అవసరాన్ని బట్టి. సేమ్ టైంలో ఇప్పుడు మీడియా ప్రభావం ఎక్కువ ఉంది, ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం. సో సోషల్ మీడియా ద్వారా ఇట్లా ఇంటర్వ్యూస్ ద్వారా కూడా కొంతమంది వ్యక్తులకి తెలియజేయచ్చు అనే ఉద్దేశంతో ఇట్లా మీలాంటి యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళతో కలిసి కూడా టైము, స్పేసు, డిస్టెన్స్ అనుకోకుండా ప్రయాణం చేస్తూ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. అంటే ప్రజల్లో చైతన్యం అని కాకుండా మొత్తం వ్యవస్థలో చైతన్యం తేవాలని చాలా ప్రయత్నిస్తున్నారు, అది సింగిల్గా పోరాటం చేస్తున్నారు. గ్రేట్ అండి. అలాగే మీ ఆలోచన ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి త్వరలో మంచి నాయకులు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మంచి నాయకులు వస్తే మన సమాజం బాగుపడుతుంది, అంతే సింపుల్. సమాజంలో మనం భాగం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పదునైన విమర్శలు, లోతైన విశ్లేషణలు, అదిరిపోయే పంచ్లతో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ పోస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.